పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని కస్తూర్బా స్కూల్లో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అస్వస్థతకు గురై పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 51 మంది విద్యార్థినులను పరామర్శించారు మంత్రి. విద్యార్థులకు 10 మంది డాక్టర్లు, 20 మంది స్టాఫ్ నర్సుల ప్రత్యేక బృందం వైద్య సేవలు అందిస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు అధైర్యపడొద్దని చెప్పారు మంత్రి. స్కూల్ పక్కనే ఉన్న డంపింగ్ యార్డును తొలగించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. విద్యార్థులు అనారోగ్యానికి గల కారణాలపై ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. విద్యాలయం ముత్తారానికి సంబంధించి హాస్టల్లో ఉంటున్న చిన్నారి బాలికలకు అందరికీ దగ్గు పరంగా ఇబ్బంది అయితా ఉందని వెంటనే అక్కడ ఉన్న ఎస్ఓ గారు కలెక్టర్ గారికి మాకు తెలియజేయటం జరిగింది. తెలియటోనే వారిని అందరినీ కూడా వెనువెంటనే పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చి దాదాపు 8-8.5 సమయంలోనే అందరినీ కూడా 53 మంది ఆ చిన్నారి బాలికలు అందరినీ కూడా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. 10 మంది డాక్టర్లు, 20 మంది స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్లు నిన్న రాత్రి నుంచి కూడా ఆ బాలికలకు సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలను మరి వివిధ టెస్టులు చేస్తూ అందరికీ కూడా వైద్య సదుపాయం అందించడం జరిగింది. ఐవీ ఫ్లూయిడ్స్ ఎవరికి అవసరం ఉంటే వారికి ఇవ్వటం, స్టెరాయిడ్స్ ఎవరికి అవసరం ఉంటే వారికి, నెబులైజర్ కానీ, యాంటీ హిస్టమిన్స్, ఎవరికన్నా ఇంతపూర్వకం బ్రాంకియాటిస్ ఉన్న ఒకరిద్దరు పేషెంట్లు చెప్తూ ఉంటే వారికి ఇంతపూర్వకం ఉన్న క్లినికల్ హిస్టరీ ఉంది, చలికాలం వచ్చినప్పుడు కొన్ని శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటారని, వారికి సంబంధించి ఈరోజు ఆక్సిజన్ కూడా మరి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. వీటితో పాటు మరి జిల్లా యంత్రాంగం యావత్ కూడా ఇక్కడ స్పెషల్గా ఒక రెవెన్యూ అధికారిని కూడా పెట్టి వారి తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్తూ దీని వెనకాల ఎందుకు వచ్చింది సడన్గా పొగ కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను కూడా దేని విషయంలో వచ్చిందని ప్రాథమిక విచారణ చేస్తూ ఉన్నారు కలెక్టర్ గారు. ప్రాథమిక నివేదిక ప్రకారంగా పక్కనున్న ఆ విలేజ్ డంప్ యార్డ్ పరంగా అక్కడ ఉన్న కొన్ని అంశాలు వల్ల కూడా రావచ్చు అని తెలియజేయడం, వెంటనే డంప్ యార్డ్ కూడా షిఫ్ట్ చేయాలని ఆదేశించారు.